హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఇంటి హర్ విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీలో చాలామంది బిగినర్స్ అనమాట, కొత్త వంట నేర్చుకునే వాళ్ళు, అలాగే మన గృహిణులం త్వర త్వరగా కూరగాయలు ఎలా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో చాలా వరకు కిచెన్ రూమ్లో సమయం అంతా అయిపోయేది కూరగాయల కట్టింగ్లలో, అలాగే ఆనియన్స్ కట్ చేయడంలోనే టైం చాలా అవుతుంది కదా. వంట చేయడం తొందరగానే అయిపోతుంది, కానీ ఎక్కువ కట్ చేయడంలోనే లేట్ అవుతుంది కదా. అలా లేట్ కాకుండా త్వరగా చిట్కెలో ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మీలో చాలామంది అడిగారు, అక్క ఫ్రిడ్జ్లో కూరగాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఎలా చేసుకోవాలి, ఎలా మనం స్టోర్ చేసుకుంటే అవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అని చాలామంది అడిగారు. అందుకనేసి ఈరోజు వీడియో వచ్చేసి కటింగ్ స్కిల్స్ అనమాట. త్వర త్వరగా చిట్కెలో మనం ఎలా కట్ చేసుకోవాలి, అలాగే కూరగాయలు ఎన్ని రోజులు ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏ విధంగా మనం నిల్వ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. లాస్ట్లో రెండు ఇంట్రెస్టింగ్గా మీకు బాగా యూజ్ అవుతాయి, లేడీస్కి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా రెండు టిప్స్ అనేది షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఫస్ట్ కటింగ్ స్కిల్స్, అలాగే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను. ముందు చూడండి. ఫస్ట్ ఆనియన్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఏ కర్రీ చేసినా ఫస్ట్ వాడేది ఆనియనే కదా. ఆనియన్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం పై పొట్టు తీసేశాక ఈ పైన ఉంటుంది కదా, అది తీసేయాలన్నమాట. అది వాడకూడదండి, ఇలా రౌండ్గా కట్ చేసుకుంటూ తీసేయాలన్నమాట. ఇలా తీసేశాక సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఇలా చేసామనుకోండి మనకు టైం చాలా సేవింగ్ అవుతుందన్నమాట. మనం వంట చేసేటప్పుడు అవి సరిగా విడిపోవు అన్నమాట. ఇలా కట్ చేసుకున్నామనుకోండి చాలా త్వరగా విడిపోతాయి. ఇలా సన్నగా కట్ చేశాను చూడండి. తర్వాత మీకు స్టవ్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ అండి. టొమాటోస్ కూడా చాలా కష్టం కదా మనం కట్ చేసుకోవాలంటే. పైన ఇలా ఇందాక ఆనియన్ ఎలా కట్ చేసామో అలాగే కట్ చేయొచ్చు. ఇలా రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా వాడకూడదు అంటారు కదా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా సెకండ్ది కూడా అలాగే కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం భయం ఉంటుంది కదా, కత్తి ఏమన్నా మన చేతిలో కట్ అవుతుందో ఏమో అని. అలా కాకుండా ఇదే ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి. ఇంకొక టమాటో పండు ఇలా ఫస్ట్ ఒక సైడ్ కట్ చేయాలన్నమాట, తర్వాత ఇది ఇలా సైడ్ కట్ చేయాలన్నమాట. అప్పుడు ఆ టమాటాస్కు ఉండదు కదా. ఇప్పుడు ఇదంతా ఒక సైడ్కి ఇలా, ఇది ఈజీ ప్రాసెస్ అండి. నేను అయితే ఇలాగే చేసుకుంటాను అన్నమాట. ఇంకా తర్వాత సింపుల్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత తొందరగా అయిపోతుందో కదా. నేనైతే ఇలాగే కట్ చేస్తాను, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికం. క్యాప్సికం కూడా చాలా ఈజీ అండి మనకు కట్ చేసుకోవడం. పైన తొడిమే తీసేసి సేమ్ ఇందాక టొమాటోస్ అలాగే ఆనియన్స్కి ఎలా తీసామో అలాగే తీయాలన్నమాట. రౌండ్గా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారా మొత్తం వచ్చేసింది. ఇలా ఫస్ట్ ఒక సైడ్ కట్ చేయాలన్నమాట. దీనికైతే లోపల గింజలు అంతటూ ఏం లేవు. ఇలా కట్ చేసుకోవాలి, సింపుల్ అండి. వితిన్ సెకండ్స్లో అయిపోతుందన్నమాట కటింగ్ అనేది. ఇంకా నెక్స్ట్ కూడా అలాగే కట్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేయడం వల్ల లోపల గింజలు అనేది మొత్తం తీసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ గింజలు అనేది కూడా చూపిస్తున్నాను, ఇలా తీసేసుకోవాలి. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి, ఎక్కువసేపు ఉండదన్నమాట మన కటింగ్ ప్రాసెస్. చూడండి ఎంత తొందరగా అయిపోయింది కదా. ఇంకా సేమ్ అది కూడా అలాగే కట్ చేశాను. ఇంకా సింపుల్ అనమాట చూడండి, నిమిషాల మీద కట్ చేశాను అనమాట క్యాప్సికం. అలాగే కూరగాయలు బీరకాయ అనమాట. బీరకాయ కూడా చాలా ఈజీ అండి. బీరకాయ అయినా కాదు ఏవైనా కానీ ఇలా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కట్ చేశాక ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసి మళ్ళీ మిడిల్కి అనమాట, ఇలా కత్తిని కొసక పట్టుకునేసి అలా కట్ చేసామనుకోండి సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూసారా చాలా ఈజీ కదా. మీరు ఎలా కట్ చేసుకుంటారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. చాలా సింపుల్. ఇలాగో మనం బీరకాయలు అనేది కొంచెము
లావుగానే కట్ చేసుకోవాలన్నమాట. మరీ సన్నగా తినకూడదు కదా, నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను. ఇంకా సెకండ్ కూడా అలాగే కట్ చేస్తున్నాను. చూడండి, ఈ ఫస్ట్ దేమో కొంచెం పల్చగా ఉంది కదా, ఇలా మిడిల్కు నిలువుగా కట్ చేసుకునేసి ఇంకా అడ్డంగా కట్ చేస్తున్నాను. ఇది కొంచెం చూడండి, కొంచెం లావుగా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మూడు ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూసారా, ఇలా ఇంకా మూడింటిని పట్టుకొని ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. చూడండి, ఎంతో సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లో బీరకాయలు కట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు ఎలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెష్గా ఉండేదానికి. మిరపకాయలు అండి, ఇలా పైన తొడిమ ఉంటుంది కదా, తొడిమ పూర్తిగా తీసేయాలన్నమాట. మిగతావన్నీ కూడా అలాగే తీసుకోవాలి, టైం సేవింగ్ అన్నమాట. ఇలా మొత్తం మన పిరికెట్కు ఎన్ని పట్టచ్చో అన్ని అలాగే పట్టేసుకొని ఇలా తొడిమలు తీసేయాలన్నమాట. చూసారా నేను ఎంత త్వర త్వరగా తీస్తున్నాను. ఇలా అయితే మనము తొందరగా తొడిమలు తీయచ్చండి. మన చేతికి ఎన్ని వస్తాయో అన్ని పచ్చిమిరపకాయలు చేత పట్టుకునేసి ఇలా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట. తొడిమలు అనేది అసలు ఉండకూడదు. ఇలా చూసారా, నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఇంకా తొడిమలు తీయడం అయిపోయింది కదా, ఇలాంటి బాక్స్ తీసుకున్నాను, అడుగున టిష్యూ పేపర్ వేస్తున్నాను అన్నమాట. ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ పెడుతున్నాను. ఇలా అడుగున ఒకటి పైన ఒకటి ఖచ్చితంగా టిష్యూ పేపర్ పెట్టుకోవాలండి. అప్పుడు 20 డేస్ ఉన్నా ఫ్రెష్గా ఉంటాయి. పచ్చిమిర్చి అనే కదా, ఏ కూరగాయలైనా ఫ్రెష్గా ఉంటాయి. పైన కూడా టిష్యూ పేపర్ పెట్టాను. ఇంకా మూత పెట్టేస్తే అయిపోయాయి అన్నమాట, మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. చూడండి, కింద పైన టిష్యూ పేపరు, అలాగే మిడిల్లో పచ్చిమిరపకాయలు. ఇంకా కరివేపాకు, కరివేపాకు కూడా సేమ్ అలాగే స్టోర్ చేసుకోవాలి. నేను వాష్ చేసేసి బాగా స్ట్రైనర్లో వేసి పెట్టాను. తేమ అనేది అస్సలు ఉండకూడదు అన్నమాట, తేమ ఉంటే కులిపోతాయి. ఇంకా అడుగున టిష్యూ పేపర్ వేసాను. ఇంకా తర్వాత కరివేపాకు మొత్తం వేస్తున్నాను. చూసారా, ఇంకా పైన కావాలంటే టిష్యూ పేపర్ వేసుకోవచ్చు. ఇలా టిష్యూ పేపర్ అనే కదండి, ఏ నార్మల్ పేపర్ అయినా వాడచ్చు అన్నమాట. లేదంటే ఇదిగోండి, ఇంకా టిష్యూ పేపర్ అవసరం లేదనుకోండి, ఇలా మొత్తం మూలలన్నీ ఇలా కప్పేసేసి మూత పెట్టామనుకోండి సరిపోతుంది. 20 రోజులున ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు కూడా. ఇంకా అలాగే ఆకుకూరలు కూడా సేమ్ అదే ప్రాసెస్సేనండి. చూడండి, ఇక్కడ పాలకూర చూపిస్తున్నాను మీకు. ఇలాంటి ఒకటి కంటైనర్ తీసుకోవచ్చు, ప్లాస్టిక్ కంటైనర్. అడుగున టిష్యూ పేపర్ వేశాను, పాలకూర అంతా పెట్టేశాను. మనం వాడుకునేటప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఆకుకూరలు. ముందుగా క్లీన్ చేసి పెట్టామనుకోండి కుళ్ళిపోతాయి అన్నమాట. పైన టిష్యూ పేపర్ వేశాను. ఇలా బాక్స్, ఇలా బాక్స్ వద్దు అనుకుంటే మీరు కవర్లో అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి కవర్లో కూడా చూపిస్తున్నాను. చూడండి, టిష్యూ పేపర్ పక్క తీసేసి అడుగున టిష్యూ పేపర్ ఉంది కదా, ఆ టిష్యూ పేపర్ అలాగే పెట్టేసి ఇలా రౌండ్గా చేయాలన్నమాట. ఇలా అటు సైడ్ కూడా టిష్యూ పేపర్ వేసాను. నార్మల్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చండి, టిష్యూ పేపర్ అనేది ఏం లేదు, నార్మల్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా కవర్లో పెట్టాలన్నమాట, కవర్లో పెట్టేసి టైట్గా చుట్టాలి గాలి పోకుండా. చూసారా, ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అలాగే కొత్తిమీర, కొత్తిమీర మనకు చాలా కష్టం అవుతుంది కదా కట్ చేసుకోవాలంటే. ఈ విధంగా కట్ చేయండి, ఫస్ట్ పైన ఆకును తీయాలి, తర్వాత అటు సైడ్ రెమ్మను ఉంచేసి అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం కట్ చేశాను. ఇలాంటి ఒకటి ఏ టైట్ కంటైనర్ జార్, అదే అండి ప్లాస్టిక్ తీసుకున్నాను, టిష్యూ పేపర్ వేశాను అడుగున, కొత్తిమీర అంతా వేస్తున్నాను అన్నమాట. సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి, మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదన్నమాట. ఇలాగే 20 డేస్ ఉన్నా ఇలాగే గ్రీన్ కలర్లో అలాగే ఉంటుందండి ఫ్రెష్గా. పైన ఒక టిష్యూ పేపర్ వేయాలి, తేమ అనేది ఉండదన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోయాయి. చూసారా ఇలా అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు. పల్లీలు అనొచ్చు, మా సైడ్ అయితే బుడ్డపప్పులు అంటారు. వీటిని మనం ఎలా పొట్టు తీసుకోవాలి అనేది సింపుల్గా చూపిస్తున్నాను. ఎక్కువ హీట్ ఉన్నప్పుడు మనము పొట్టు తీయాలంటే లేట్ అవుతుంది కదా, ఇలాంటి ఒక బట్టలో వేసేసి ఇలా నలిపామనుకోండి పొట్టు అంతా ఊడొస్తుంది అన్నమాట. ఇలా తర్వాత ఇలాంటి స్ట్రైనర్ తీసుకోండి, స్ట్రైనర్తో ఇలా అన్నామనుకోండి పొట్టు అంతా కిందికి పోతుంది. చూసారా ఎంత ఈజీనో కదా, చల్లారేంతవరకు ఉండాల్సిన అవసరం లేకుండా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి పొట్టు అంతా వచ్చేసింది. అలాగే చపాతీ, చపాతీలు మీరు అందరూ చాలామంది చూసే ఉంటారు, చూడని వాళ్ళకి చూపిస్తున్నాను. డబల్ చపాతి అన్నమాట, టైం సేవింగ్ చపాతి అనొచ్చు. ఒక చపాతి మీద ఇంకొక చపాతి ఇలా వేసేసి కాల్చుకున్నాం అనుకోండి, టైం తొందరగా అవుతుంది, మనకు టైం సేవింగ్ అవుతుంది, పని కూడా తొందరగా అవుతుంది కదా. నేనైతే ఇలాగే డబల్ చపాతి చేసుకుంటానండి.
ఒక్క చపాతి చేసే టైంకి రెండు చపాతీలు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి బాగా కాల్తాయి అన్నమాట. ఇదిగోండి డబల్ చపాతి రెడీ అయిపోయింది. ఇవి కాలలేదు అనుకోవద్దండి, ఏ కూరతోనే టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారా ఇంత బాగా కాలాయో, స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ఇదిగోండి పిండి చూపిస్తున్నాను. మనం చపాతి కానీ పూరి కానీ చేశాక ఇలాంటి కింద ఒక పేపర్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి, పిండి అనేది పక్కపక్కకు పడదు కదా, మన కౌంటర్ టాప్ కూడా క్లీన్గా ఉంటుంది. ఇలా పిండి దాంట్లోకి వేశాక ఇలా మూత పెట్టేసామనుకోండి, చూడండి కౌంటర్ టాప్ ఎంత నీట్గా ఉందో. పేపర్ వేసుకోవడం వల్ల అది యూజ్ అండి. తర్వాత ఇలా ఒక క్లాత్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత రేకుల కర్రను, అలాగే మనము చపాతి కానీ పూరి చేసిన బండను కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. దీనివల్ల బొద్దింకలు కానీ పురుగులు కానీ చీమలు కానీ ఇలాంటివి రావాలి. ఇది కూడా ఒక టైం సేవింగ్ టిప్పే కదా. కొత్తిమీర అయితే ఇలాగే కట్ చేయండి, చేత్తో కాకుండా అలా కత్తెరతో కట్ చేశారనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటాయి అనమాట. 20 డేస్ అయినా ఫ్రెష్ గా ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి కూడా అలా టిష్యూ పేపర్లు పైన ఒకటి కింద ఒకటి పెట్టామనుకోండి, ఆకుకూరలు కానీ పచ్చిమిర్చి కానీ ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి, ఎక్కువ నీళ్ల తేమ లేకుండా ఉంటాయి అనమాట ఆకుకూరలు. ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ లో చెప్పాను కదా మీకు రెండు యూస్ఫుల్ టిప్స్ చూపిస్తాను అనేసి, ఇవైతే మన గృహిణులకు మన ఆడవాళ్లకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. అవేంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మీ దగ్గర కనుక ఇలాంటి పాతది ఆల్బమ్ ఉంటే తీసుకోండి. మనం ఎక్కువగా బొట్టు పిల్లలు, ఈ ఆల్బమ్ వచ్చేసి బొట్టు పిల్లల టిప్ అనమాట. మనం ఎక్కువగా బొట్టు పిల్లలు యూజ్ చేస్తుంటాం కదా, డిజైన్ డిజైన్ పెట్టుకుంటుంటాము, ఎక్కడంటే అక్కడ పెడుతుంటాము. ఒక బొట్టు పిల్ల కావాలంటే ఒక బొట్టు పిల్లలు వస్తుంటాయి, మనకు వెతుకులాడుకోవాలి కదా. ఇది కూడా టైం సేవింగ్ టిప్ అనమాట. ఇలాంటి ఆల్బమ్ తీసుకోండి. ఇలాంటి ఆల్బమ్ పాతవి ఉంటాయి కదా మన ఇంట్లో, ఇలా చూసారా ఇలా స్టిక్కరింగ్ అనమాట. ఇలా లోపల పెట్టుకున్నాం అనుకోండి ఇలా తీసుకోవచ్చు అనమాట. అన్ని కలిసిపోవు కదా, ఏది కావాలంటే అది మనం తీసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలాగే పెట్టుకుంటాను అనమాట. చూసారా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కదా. ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనము వెతుకులాడుకోవాల్సిన అవసరం లేకుండా ఏది కావాలంటే బొట్టుపిల్ల తీసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనం చాలా మందిని పొద్దున్నే ఉదయాన్నే లేస్తానే కొప్పు కట్టుకుంటాం కదా, ప్లక్కర్లు ఎక్కడంటే అక్కడ పెడతాం కదా. నేనైతే నాకు అలవాటు అదే ఉందండి, మీలో ఎంతమంది నాలుగు చేస్తారు చెప్పండి. ఎక్కడంటే అక్కడ పెడుతుంటాను అనమాట. ప్లక్కర్లు అయితేనేమి, క్లిప్స్ అయితేనేమి, రబ్బర్లు అయితేనేమి టయానికి కనపరావు, వాటి కోసం అక్కడ ఇక్కడ వెతకాలి కదా. ఇది కూడా టైం సేవింగ్ టిప్ అనమాట. అది ఎలా మనం అన్ని ఒక చోట ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. నా క్లిప్పులు అలాగే రబ్బర్ బ్యాండ్లు చిన్న చిన్న ప్లక్కర్లు అన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇది చూసారా, ఇదేమో నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే ఇలాంటి హోల్ వేయించాను. ఇది యాక్చువల్ గా అయితే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ పెట్టుకునేది అనమాట. ఇక్కడేమో దండలు పెట్టుకుంటారు, ఇవన్నీ ఇయర్ రింగ్స్ పెట్టుకునేటం అనమాట. దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండి. ఇలాంటి ఒక హోల్ పెట్టించేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. నా ప్లక్కర్లు అలాగే రబ్బర్ బ్యాండ్లు ఆర్గనైజ్ చేసిన అనమాట చూడండి. ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. చిన్నవైతే ఇటు సైడ్ అనమాట, ఇలా చిన్న చిన్నవన్నీ ఇటు సైడ్కు, పెద్ద ఇటు సైడ్కు పైన ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎక్కువగా వెతుకులాడుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. చూసారా ఇవేమో క్లిప్పులు, ఇవేమో రబ్బర్ బ్యాండ్లు, ఇవన్నీ ఇక్కడ, ఇంకా చిన్న చిన్న ప్లక్కర్లన్నీ ఇక్కడ, ఇంకేమో పెద్దవి చిన్నవి. చూసారా ఇదైతే ఇయర్ రింగ్స్కి వచ్చిందనమాట చూడండి. హోల్స్ కూడా ఉన్నాయి. నేనైతే ప్లక్కర్లకు ఆర్గనైజ్ చేసుకున్నాను. టైం సేవింగ్ కదా, మనం వెతుకులాడుకోవాల్సిన అవసరం ఉండదు. లేకుంటే ఎక్కడంటే అక్కడ, నేనైతే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటాను అనమాట. అలా కాకుండా ఇలాంటిది ఒకటి ఉందనుకోండి, ఎంబడ తీయడం దీనికి తగిలియడం అనమాట, మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఇదైతే బాగా నాకైతే బాగా యూస్ఫుల్ అండి, మీకు కూడా యూజ్ అవుతుంది. బాగుందా, నా ఐడియా ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదండి ఈరోజు వీడియో, దీన్ని పట్టుకుని చూపిస్తున్నాను చూడండి. అదండి ఈరోజు వీడియో, కటింగ్ స్కిల్స్, టైం సేవింగ్ టిప్స్, అలాగే మన డైలీ లైఫ్కు ఉపయోగపడే రెండు మనకు ఉపయోగపడేవి అనమాట. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.